नेल्लूरु जिल्ला विंजमूरु मंडलंलो अर्हुलैन वारिकि लाटरी पद्धतिलो इंटि निवेस स्थलालनु तहसीलदार एंवीके सुधाकर राव पंपिणी चेशारु। ई संदर्भंगा तहसीलदार एंवीके सुधाकर मात्लाडुतू मुख्यमंत्री प्रतिष्ठात्मकंगा चेपट्टिन नवरत्नाल्लो भागमैन प्रति पेदवारिकि सोंत इंटि कल नेर्वेर्चडंलो भागंगा अर्हुलैन प्रति पेदवारिनि गुर्तिंचि वारिकि ई रोजु लाटरी पद्धतिलो इंटि स्थलालु अंदिंचडं जरिगिंदन्नारु। वैसीपी नायकुलु सोसैटी चैर्मन चिन्नी कृष्णारेड्डी मात्लाडुतू प्रति पेदवानिकी सोंत इंटि कल नेर्वेर्चडमे मुख्यमंत्री जगन मोहन रेड्डी लक्ष्यमनी उदयगिरि शासन सभ्युलु मेकपाटि चंद्रशेखर रेड्डी आदेशाल मेरकु अर्हुलैन पेदवारिनि गुर्तिंचि वारिकि इंटि स्थलालु अंदिंचडं जरिगिंदन्नारु। ई कार्यक्रमंलो डिप्यूटी तहसीलदार मुरलीधर राजु वैसीपी नायकुलु पल्लाल कोंडारेड्डि तदितरुलु पाल्गोन्नारु। ప్రతి ఒక్కడు కూడా మన వైఎస్ ముఖ్యమంత్రి వైఎస్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రతి ఒక్కడు కూడా నెరవేరుస్తున్నారు। ఈ నెరవేర్చే కార్యక్రమంలో కూడా ప్రజలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని గాని మన గౌరవనీయ శాసనసభ్యులు మేకపాటి సందర్శారెడ్డి గారిని వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఈ ఉదయ నియోజకవర్గంలో ప్రజలందరూ శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు మన ఎంఆర్ఓ అయితేనేమి స్థానిక నాయకులు తెలియజేయడం జరుగుతుంది। వెంటనే వాళ్ళు సంబంధిత పేటలోకి వెళ్తే అక్కడ మన సర్వేయర్లో వారిని అక్కడే ఫోటోగ్రాఫ్ తీసి వాళ్ళకి లేవ ప్లాట్ కూడా చూపిస్తారు। కాబట్టి దయచేసి అందరూ ఈ సూచనలు పాటించండి। తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర లేవ్ ఉంటుంది, అక్కడ కూడా ఇట్లాగే జరుగుతుంది। తర్వాత భోజనం తర్వాత 2 గంటలకి బైపాస్ రోడ్లో 4 లేఅవుట్లు ఉన్నాయి। తర్వాత 4 గంటలకి గుండుమెటకు వెళ్ళే రోడ్లో సబ్స్టేషన్ వెనకాల ఇంకో లేఅవుట్ ఉంది। దీనికి గాను గత వారం రోజుల క్రితమే లబ్ధిదారుల సమ్మతి కూడా తీసుకున్నాము। జాబితాలో మీరు అందరూ కూడా సంతకాలు చేసి ఫలాన ఏరియాలో మాకు కావాలని చెప్పి అడిగారు, ఆ ప్రకారం కూడా జాబితా సిద్ధం చేసి అదే జాబితా ప్రకారం ఈరోజు లాటరీ తీస్తున్నాము। కాబట్టి దయచేసి ఇక్కడ రాలేదు మాకు మా పేరు లేదనేది ఆందోళన చెందొద్దు। మీరు గత వారం రోజుల క్రితం ఎక్కడ సంతకం పెట్టారు ఏ లేఅవుట్ అనేది గుర్తు చేసుకోండి, ఆ లేఅవుట్ దగ్గర ఉండండి, చుట్టే అక్కడ లాటరీ చేసి మీకు ప్లాట్ల అలాట్మెంట్ జరుగుతుంది। కాబట్టి ఈ సూచన ఖచ్చితంగా పాటించండి। 36 వరకు లాక్ డౌన్ ఉన్నది, తర్వాత మనకి విజయమూరు ఒక పాజిటివ్ కేసు ఉంటే కంటైన్మెంట్ జోన్ చేశారు మంగళ సెంటర్ నుంచి వాటర్ ట్యాంక్ వరకు। అక్కడ ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు కానీ బ్యాంకులు కూడా మూసేశాము। ఉన్న పరిస్థితి అర్థం చేసుకొని దయచేసి బయట వ్యక్తులు ఎవరైనా వస్తే మీ గ్రామంలోకి అనుమతించబాకండి, వాళ్ళని బయట ఊరు బయట పెట్టి అక్కడ ఉన్న వాలంటీర్కి ఆశా వర్కర్కి ఏ నెంబర్ కబుర్ చేస్తే వారిని అక్కడి నుంచే ఆత్మగూరు క్వారంటైన్కి తరలించి టెస్ట్ చేయడం జరుగుతుంది। వాళ్ళకి నెగిటివ్ వస్తే తీసుకొచ్చి హోమ్ క్వారంటైన్ ఇంట్లో పెడతాము, లేదు పాజిటివ్ వస్తే నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ